subscribe to our YouTube channel. Like and share this video. భాగవత స్వరూపం ఏమిటయ్యా? భాగవతము వినటము వలన ఎటువంటి ప్రయోజనము ఉన్నది అని చెప్తూ ఇంకా లీలలు పరిసమాప్తం అవుతూ ఉన్నాయి. అన్ని ఎన్ని చెప్పినా కూడా వ్యాస భాగవతంలో ఇంకా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఆకాశంలో ఒక పక్షి ఎగిరి 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 ఇంకా ఎగరలేక ఒక చోటి నుంచి తిరిగి వస్తుంది. మహాశక్తివంతమైన పెద్ద రెక్కలు కలిగినటువంటి పక్షి. నచ ఆకాశ గతిక్షయాత్, గతిక్షయాత్ నివర్తంతే, నచ ఆకాశ గతిక్షయాత్. ఆ పక్షికి ఇంకా శక్తి లేక వెనుదిరిగి వస్తుంది ఆ పక్షి. ఇంకా ఆకాశము లేదని కాదు, ఈ పక్షికి శక్తి లేదు అని వ్యాస భగవానుడు ఏమన్నాడంటే, మతిక్షయాత్ నివర్తంతే న గోవింద గుణక్షయాత్. ఇంకా నాకు ఇక్కడికి అలసట వచ్చి వినేవాళ్లకు కూడా శ్రమ అవుతుంది అని నేను ఇక్కడ భాగవతం ఉపసంహరిస్తున్నానయ్యా. నా గోవింద గుణక్షయాత్, గోవిందుని యొక్క గుణములు ఇంకా లేవని కాదు, ఇంకా అనేకములు ఉన్నాయి. ఇంకా నేను వర్ణిస్తే ఇంకో వ్యాసుడుగా జన్మ ఎత్తి మళ్ళీ కొన్ని కోట్లు శతకోటి ప్రవిస్తరం అన్నాడు. మళ్ళీ శతకోటి శ్లోకములు మళ్ళీ రాస్తే మళ్ళీ ఉంటాయి వ్యాసుడు. ఆ భగవానుడివి అన్ని గుణాలు ఉన్నాయి. వ్యాసుడంతటి వాడికే ఆ మాట అనిపించింది. కాబట్టి మతిక్షయాత్ నివర్తంతే నా గోవింద గుణక్షయా. నా మతిక్షయము వల్ల ఇక్కడ ఉపసంహారం చేస్తున్నాను గాని ఇంకా గోవింద గుణములు లేవని కాదు అని అన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.